గజ్వల్ పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం జిల్లా కార్యదర్శి మరియు కార్యవర్గ సభ్యులు సండబోయిన ఎల్లయ్య ఒకరోజు నిరాహార దీక్షను చేపట్టారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తక్షణమే రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని, లాక్డౌన్ ఎత్తివేసే వరకు మద్యం దుకాణాలను మూసివేయాలన్నారు. అదేవిధంగా ప్రతి పేద కుటుంబానికి 3 నెలల పాటు నెలకు 10,000 చొప్పున అందించాలన్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం రైతుల వద్ద కొనుగోలు చేయాలని, రేషన్ కార్డు లేని నిరుపేదలకు సైతం బియ్యం ఇవ్వాలన్నారు. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు కూడా పూర్తి జీతాన్ని కంపెనీ యాజమాన్యాలు లేదా ప్రభుత్వాలు చెల్లించాలన్నారు. డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర ఉద్యోగులకు అదనపు సౌకర్యాలు కల్పించి భౌతిక దాడులు జరగకుండా రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ప్రజా సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరాదేశాలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మాటలు చెప్తా ఉంది, ఆచరణలో మాత్రం బడ్జెట్ రిలీజ్ చేయట్లేదు. ఈరోజు ఈ లాక్డౌన్ పీరియడ్లో అమెరికా, జపాన్, జర్మనీ లాంటి దేశాలు సుమారు 10 నుంచి 15% జీడిపిలో నిధులు కేటాయిస్తూ ఉంటే మన కేంద్ర ప్రభుత్వం మాత్రం 1% కూడా నిధులు విడుదలేని పరిస్థితి ఉంది. అందుకోసం కనీసం 10-12% నిధులు విడుదలేయని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు లాక్డౌన్ పీరియడ్లో ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. రైతులందరూ కూడా ఆదుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు, కరువు రూపంలో పెద్ద ఎత్తున తీస్తూ ఉన్నారు. అందుకోసం మరి వాళ్ళందరూ కూడా మార్కెట్ ఇంటైన సౌకర్యం కల్పించి వాళ్ళందరూ మద్దతు ధర కల్పించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.